ప్రజలకు భద్రత కలిగించడం, రోడ్ ప్రమాదాల నుండి రక్షించడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీస్ శాఖ ముందుకు సాగుతుందని నల్గొండ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఆదేశాల మేరకు బుధవారం నల్గొండ మండల పరిధిలోని కోదండాపురం గ్రామంలో పోలీస్ కళా బృందంతో కలిసి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకునే అవకాశం, నూతన రవాణా చట్టంలో భారీగా పెరిగిన జరిమానాలు, మద్యానికి బానిసలుగా మారడం వల్ల జరుగుతున్న అనర్థాల గురించి అవగాహన కార్యక్రమాన్ని కళారూపాల ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలలో అవగాహన కల్పించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నల్గొండ మండల పరిధిలో అన్ని గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పోలీస్ కళా బృందం కళాకారులతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం గతంలో మద్యానికి బానిసై పునర్జన్మ కార్యక్రమంలో మామూలు వ్యక్తిగా మారి ప్రశాంత జీవనం గడుపుతున్న ఎన్న శేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాన్ రెడ్డి, ఎంపీటీసీ మల్లేశం ఉప సర్పంచ్తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.